తెలంగాణలో అప్రతికత ఎమర్జెన్సీ కొనసాగుతోందని భాజపా హైదరాబాద్ నగర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. సెక్రటేరియట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు రామచంద్రరావును ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఇంటి వద్ద ఉంటే అరెస్టు చేస్తారని భావించిన రామచంద్రరావు హప్సిగూడలోని ఓ హోటల్కు వెళ్లారు. మొబైల్ లొకేషన్ ద్వారా జాడ కనిపెట్టిన పోలీసులు రామచంద్రరావును అదుపులోకి తీసుకున్నారు. పది నిమిషాలు వాన పడితేనే బస్సులు కార్లు తిరగలేని పరిస్థితి ఈరోజు రోడ్డు మీద ఉండే దాన్ని మనమ చేయరు. కానీ వారి యొక్క విలాసాల కోసము, వారి యొక్క ఇష్టాయిష్టాల కోసము, వారి యొక్క రాజ్యం అనుకున్నట్టు ఒకవైపు ప్రజాధనంతో వృధా చేసి ఈరోజు అప్పుల్లో మారినటువంటి యొక్క తెలంగాణ ప్రభుత్వము 500 పై కోట్ల రూపాయలతో ఈ భవనాలు నిర్మాణం చేసేస్తుందో ఈరోజు తెలంగాణ ప్రజలు దానికి వ్యతిరేకిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా దానికి వ్యతిరేకిస్తూ ఈరోజు ఎర్రమంజిల్లో అసెంబ్లీ నిర్మాణం అయితే ఇది, ఈరోజు సెక్రటేరియట్ కూలగొట్టి కొత్త నిర్మాణం అయితే ఇది, దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ మేము ఈరోజు సెక్రటేరియట్ దగ్గర ధర్నా చేయబోతా ఉన్నాము. 11 గంటలకు ముఖ్యమంత్రి గారు భూమి పూజ చేస్తారు. దానికన్నా ముందు మా నిరసన తెలుపుకోబోతాము. మేము మా నిరసన మీకు మాకు కూడా తెలవనిలేటటువంటి ఏదైతే పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఏర్పడిందో దీన్ని కూడా మేము ఖండిస్తూ ఇది ఒక ఎమర్జెన్సీ కింద మేము భావిస్తే ఈ యొక్క తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తాం.